Hi friends, welcome to my channel. Iroju meeku ma garden tour chupistunnanandi. Em okka ela veskunte perugutundi. Em emiti mokkalu unnayanna chupistanu chudandi. Ippudu meeku chupistunna puvvu peru nagachampa anamata. Idi kommal dwara pettukochu. Alage idi gonni, idi yellow color, idi andarki telisindi flowers. Next idi kanakambaram. Idomo chukkamalli, idi kommal dwara pettukochu. Idi malli mangalu. మల్లమొగ్గలు వేసిందండి మల్లె చెట్టు. నెక్స్ట్ ఇది దేవగన్నేరు అన్నమాట. ఇది ఇందులో నా దగ్గర మూడు రకాలు ఉన్నాయి. ఇది కొమ్మల ద్వారా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక కొమ్మ పెట్టుకుంటే 5 నెలల్లో వస్తుందన్నమాట మనకి మొక్క తయారవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి, ఇది క్రైనమ్ లిల్లీ. ఈవినింగ్ వెచ్చుకుంటుంది, మార్నింగ్ ముడుచుకుంటుంది అన్నమాట. ఇది ఇవాళ మొగ్గ, ఇది ఉచ్చుకోవడానికి రెడీగా ఉంది. ఇది దుంపల ద్వారా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఆన్లైన్లో అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇది టెకొమ్మ ఫ్లవర్స్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవరు, చెట్టు నిండా పోస్తాయి గుత్తులుగా. ఇది విత్తనం ద్వారా వస్తుంది, కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు. విత్తనం తయారవుతుంది, ఎండాకాలంలో తయారవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ ఇది గులాబీలు అండి, కనకాంబరాలు. ఇది విరజాజ్ అండి. ఇది మొగ్గలు బాగా వేసాయి ఇప్పుడే నాకు. ఒకసారి కొమ్మలు కట్ చేస్తాను. ఇది కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు, మొక్క కూడా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది మందారం, ఇది రెడ్ మందారం అన్నమాట. ఇంకొకటి ఇది ఎల్లో మందారం అండి, మొగ్గలు వేస్తుంది, ఇంకా విచ్చుకోలేదు. ఇది వైట్ మందారం, పెద్దది, చాలా పెద్దది, హైబ్రిడ్ అన్నమాట. ఇది మెక్సికన్ ఫ్లవర్ అండి. ఇది మెక్సికన్ పెటోనియస్ అంటారు. ఇది సీడ్స్ తయారవుతాయి, సీడ్స్ ద్వారా కానీ లేకపోతే కొమ్మల ద్వారా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది మామిడి అల్లం అండి. ఇది పసుపు మొక్క కాదు, మామిడి అల్లం. ఇది సంవత్సరానికి 1 కేజీ అల్లం వస్తుందన్నమాట నాకు, 1-2 కేజీల దాకా వస్తుంది. వేసవికాలంలో ఇలా ఎండిపోతాయి అన్నమాట ఆకులు, అప్పుడు అల్లం తవ్వి తీసుకోవచ్చు. మళ్ళీ అదే అల్లం మళ్ళీ మనం పెడితే తయారవుతుంది. నెక్స్ట్ ఇది 3 కలర్స్ పూస్తుందండి ఈ ఫ్లవరు, రోజ్ ఫ్లవరు. ఒకే పువ్వులో 3 రంగులు అన్నమాట. ఈ ఫ్లవర్ గురించి స్పెషల్గా వీడియో తీస్తానండి. ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ అన్నమాట. నవంబర్ నుంచి పూస్తాయి, శీతాకాలంలో పూస్తుంది అన్నమాట ఇది. అయితే ఇది కొమ్మల ద్వారా పెట్టుకుంటే చాలా మంచిది. సీడ్స్ అంటారు కానీ సీడ్స్ అంతగా రావట్లేదు. కొమ్మ మనం